తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి అయితే అందరికంటే ముందుగా సీఎం కేసీఆర్ మరోసారి అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారని చర్చ జరుగుతోంది పోటీ చేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్ జాబితాను దాదాపు ఖరారు చేశారని స్పష్టం చేస్తున్నాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో సుమారు ఎనభై నుంచి తొంభై మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఆచితూచి అభ్యర్థులింపిక జరిగినట్లుగా వివరిస్తున్నాయి ఇరవై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కదనే సంకేతాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరిపై వేటు పడుతుంది అన్నది బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠ రేపుతోంది తమకు అవకాశం దక్కదనే సంకేతాలు అందుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చివరి ప్రయత్నంగా కేసీఆర్తో పాటు కీలక నేతలు కేటీఆర్ హరీష్ రావు తదితరులను కలుస్తున్నారు పోటీ అవకాశం దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించడం సర్దుబాట్లు ఇతర నష్ట నివారణ చర్యలపై కీలక నేతలకు కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఇక కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ నిరాకరణపై ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో తమ ప్రధాన అనుచరులు కేడర్తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది టీడీపీ నుంచి ఇద్దరితో పాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరారు వారికి మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి